subscribe for more updates. Bell button by click chain. ఇవాళ పత్రికల్లో పతాక శీర్షికలు ఒక్కసారి దెబ్బతో భారీగా చికిత్స. నేను అడుగుతున్నది ఏంటంటే కార్పొరేట్లకు ఇలా రాయితీలు ఇవ్వడం ఇది మొదటిసారా? ఇదే మొదటిసారి కాదు కదా. 91 నుంచి పన్నులు తగ్గిస్తూనే ఉన్నారు. మరి సంక్షోభాలు ఎందుకు వస్తున్నాయి? వృద్ధి రేట్ ఎందుకు వస్తుంది? మీకు ఇప్పుడు నిర్మలా సీతారామన్ ప్రకటించిన రాయితీలు ఈ 30 ఇయర్స్లో, మీరు కనుక 91 నుంచి లిబరలైజేషన్ తర్వాత ఈ 28 ఇయర్స్ చరిత్రలో ప్యారలల్ కనుక అంటే సిమిలర్ సిచ్యువేషన్ ఎప్పుడుందంటే 97లో చిదంబరం ఫైనాన్స్ మినిస్టర్గా ఇలాగే భారీగా పన్నుల్లో తగ్గించేశారు. ఇలా చిదంబరం ఎక్కడున్నాడు? జైల్లో ఉన్నాడు. మరి అప్పుడు ఏం చెప్పాను? డ్రీమ్ బడ్జెట్, వండర్ఫుల్ ఫైనాన్స్ మినిస్టర్. ఇలాంటి ఫైనాన్స్ మినిస్టర్ అసలు ప్రపంచంలో దొరకరు. మహామేధావి ఆయన. ఈ పన్నులు తగ్గించడం వల్ల మొత్తం ఎకానమీ మారిపోతుందండి. మారిందా? వృద్ధి రేట్ ఏమో 91లో 5.6% ఉండే 90స్లో. సో 90స్ ఎవరేజ్ గ్రోత్ రేట్ 5.6%. 1980లో 80వ దశాబ్దంలో ఎవరేజ్ గ్రోత్ రేట్ 5.5%. ఇవాళంతా 5%. అంటే మీరు ఆ రోజు ఇంత పెద్ద ఎత్తున పన్నులు రాయితీలు ఇస్తే వృద్ధి రేటు పెరగాలి కదా? పెరగలేదు కదా? వృద్ధి రేటు పెరగలేదు కదా? సో వృద్ధి రేటు ఇంకా తగ్గింది కదా? మరి 80స్ కన్నా తగ్గింది కదా? మరి మీరు ఇప్పటిదాకా థీరీ ఏం చెప్పారు మాకు? పన్నుల రాయితీలు ఇస్తే ఆటోమేటిక్గా అభివృద్ధి అవుతుంది. అయితే సమస్య ఏంటి? ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది? అసలు వాట్ ఈస్ ద ప్రాబ్లం? వాట్ ఈస్ ద సొల్యూషన్? ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు పారిశ్రామికవేత్తలు ఉత్పత్తి చేయలేక, వాళ్ళ దగ్గర డబ్బులు లేక, వాళ్ళకు ఖర్చు పెట్టలేని పరిస్థితి ఉంటే, వాళ్ళు ప్రొడ్యూస్ చేయలేకపోతుంటే వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇచ్చి ప్రొడ్యూస్ చేయించాలి. ఇవాళ అంత ప్రతి ప్రైవేట్ కంపెనీ వాళ్ళు ఏం చెప్తున్నారు? కార్ల కంపెనీలు ఏం చెప్తున్నారు? మా కార్లు అమ్ముడుపోతలేవు. మా కార్లు ఉన్నాయి లేక కాదు, కొనటం లేడు. బిస్కెట్ల కంపెనీలు ఏం చెప్తున్నారు? మా బిస్కెట్లు కొనటం లేరు. బట్టల కంపెనీలు ఏం చెప్తున్నారు? బట్టలు కొనటం లేరు. మీకు చెప్పుల దుకాణాలు ఏం చెప్తున్నారు? మా ఫుట్వేర్ కొనటం లేరు. ఇదే కదా చెప్పేది అందరూ? అవును సార్. సో అందరూ వాళ్ళే చెప్తున్నారు కానీ ఏం చెప్పేది కాదు కదా. రియల్ ఎస్టేట్ టాప్ 25 రియల్ ఎస్టేట్ కంపెనీలు 19% పెరిగింది మా అమ్ముడు పోని స్టాక్ అని. అంటే 100,000 కోట్లకు పైగా ఇవాళ రియల్ ఎస్టేట్, అది అపార్ట్మెంట్లు కానీ కమర్షియల్ స్పేస్ కానీ, దేశంలో 25 టాప్ రియల్ ఎస్టేట్ కంపెనీస్ దగ్గర అమ్ముడు పోకుండా ఇన్వెంటరీ ఉంది అని చెప్పారు. అంటే సమస్య ఏంటి? కొనుగోలు చేసేవాడు లేడు. అవును. అంటే అర్థం ఏంటి? కొనుగోలు శక్తి లేదు. కొనుగోలు శక్తి ఎవరికి ఇవ్వాలి? ప్రజలకు ఇవ్వాలి. ప్రజలకు కొనుగోలు శక్తి ఇస్తే ఆటోమేటిక్గా వస్తువులు కొనేవాళ్ళు ఉంటారు. కొనేవాళ్ళున్నప్పుడు కంపెనీలు పెరుగుతాయి, కంపెనీలు లాభాలు వస్తాయి. మీరు ఏం చేస్తున్నారు? కొనుగోలు చేసేవారికి ఆదాయాలు కల్పిస్తలేరు. ఎవరికి ఆదాయాన్ని, ఎవరికి రాయితీ ఇస్తున్నారు? మీరు ప్రొడ్యూస్ చేసేవారు రాయితీ ఇస్తున్నారు. ఆయన ఏం చేయాలి? వాళ్ళు మరింతగా ప్రొడ్యూస్ చేయాలి. కొనటోడు లేక మరింతగా ప్రొడ్యూస్ చేస్తే ఏమవుతుంది? ఇంకా లాస్లు పెరుగుతాయి. అని లేదు, వాళ్ళు ఇంకా బ్యాంకు నుంచి లోన్ తీసుకుంటారు, ఈ రాయితీ ఉంది కదా అని ఇంకా ప్రొడ్యూస్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది? మీరు అజీర్ణంతో బాధపడేవాడికి ఇంకా అన్నం పెడతామా? ఏం చేయాలి వాళ్ళకు? లంకనం దివ్యవసా అన్నారు. సో ఇవాళ కార్పొరేట్ రంగం ప్రొడక్షన్ సమస్య కాదు ఇది. ఇది దిస్ ఈజ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ డిమాండ్. ఎందుకంటే 45 ఏళ్ళ హైయెస్ట్ లెవెల్కు అన్ఎంప్లాయ్మెంట్ పెరిగింది, ఉపాధి కోల్పోతున్నారు. ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రంలోని సర్వశిక్ష అభియాన్లో 4,000 మందిని తీసేశారు. ఐటీడీఏలో 1,200 మంది తీసేశారు. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్లో 9 నెలలు జీతాలు ఇవ్వడం లేదు. సమస్య అది కదా. అగ్రికల్చరల్ వేజెస్ ఈ 2 ఏళ్లలో 4% పెరిగాయి. అంటే ధరలోమో ఏడాదికి 3-4% అంటే 8%, 10% వరకు ధరలు పెరిగితే వ్యవసాయ కార్మికుల జీతాలు, అగ్రికల్చర్లో వేతనాలు 4% పెరిగాయి. అంటే ధరల పెరుగుదల పరిగణలోకి తీసుకుంటే వాళ్ళ నిజ వేతనాలు పడిపోయాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎకానమీ ఉంటే మీరు ఉపాధి కల్పించి, వేతనాలు కల్పించి, ప్రజల చేతుల్లో ఆదాయాలు పెంచాల్సింది పోయి మీరు కార్పొరేట్లకు రాయితీలు ఇస్తున్నారు. ఈ పని 20 ఏళ్ళుగా చేస్తున్నారు. కార్పొరేట్ రాయితీలు తీసుకుంటున్నారు, ఏమవుతున్నది? ఎకానమీ అని డెవలప్ అయిందా? లేదు సార్. మరి ఇన్ని రాయితీలు ఇచ్చిన వృద్ధి రేటు ఎందుకు పెరగడం లేదు? ఇవాళ మ్యానుఫ్యాక్చరింగ్ గ్రోత్ రేటు 0.6% ఉంది. ఏవాళ్ళ రాయితీ లేకనా 0.6% ఉంది? మీరు ఇవాళ బ్యాంకుల్లో మొండి బాకీలు 9,00,000 కోట్లకు పెరిగింది. ఎందుకు? మీరు వాళ్ళు లోన్లు తీసుకుంటున్నారు, ప్రొడక్షన్ చేస్తున్నారు, కొనేటోడు లేడు. అందువల్ల ప్రాబ్లం కొనేవాడు లేకపోతే మీరు అమ్మేవాడికి రాయితీలు ఇస్తున్నారు.
ఇప్పుడు ఉదాహరణకు ఒక షాప్ ఉంది పల్లెటూరులో, లేదా ఒక టౌన్లో ఒక షాప్ ఉంది. ఆ షాప్ వాడు ఒక కంప్లైంట్ చేశాడు, సార్ నా అమ్ముడుపోతున్నావు సార్ వస్తువులు. నువ్వేం చేయాలి? అక్కడ ప్రజల కొనుగోలు శక్తి ఇస్తే వాళ్ళు వచ్చి కొనుక్కుంటారు. కాదు, నీకు నేను డబ్బులు ఇస్తాను, ఇంకొద్దిగా ఎక్కువ షాప్ పెట్టు, ఇంకెక్కువ స్టాక్ పెట్టు, ఇంకెక్కువ సరుకు పెట్టు అంటున్నావు. అసలు సమస్య ఏంటంటే ఉన్నది కొట్టలేటరా బాబు అని వాడు ముచ్చుకుంటుంటే మేము ఎక్కువ స్టాక్ ఇస్తాం, దానికి నీకు డబ్బులు ఇస్తాం అంటున్నారు. జరగబోయేది ఏంటి, కార్పొరేట్లు ఇవాళ ఈ రాయితీలు జేబులో వేసుకొని కన్సూమర్కు పంపడం. మీరు ఈ రెండు ట్రాన్స్లేట్ కావాలి. ఇప్పుడు 145,000 కోట్లు మీరు కార్పొరేట్లకు ఇచ్చారు, దీనివల్ల ఇన్వెస్ట్మెంట్ పెరగాలి. చూద్దాం ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుందా. మీరు మా అనుభవంలో తేలుతుంది కదా, లేదు. ఈ రాయితీని తక్కువ ట్యాక్స్ వచ్చింది కనుక వాళ్ళు కన్సూమర్కు ట్రాన్స్ఫర్ చేయాలి. మీరు ఎక్కడన్నా కన్సూమర్ ట్రాన్స్ఫర్ చరిత్ర చూశారు? లేదు. కన్సూమర్ ట్రాన్స్ఫర్ చేస్తే ధరలు ఎందుకు పెరుగుతాయి అంటే, ఈ రెండు జరగకపోతే ఏమవుతుంది, కార్పొరేట్లు లాభాలు పెంచుకుంటారు, ఇన్ఈక్వాలిటీస్ పెరుగుతాయి, కొనుగోలు శక్తి తగ్గుతుంది, ఇంకా ఆర్థిక మాంద్యం ఏర్పడుతుంది. అందువల్ల ప్రాబ్లమ్ ఏమో డిమాండ్ అయితే, మీరు అందరు ఎకానమిస్టులు, ప్రతి మీరు ఏ ఎకానమిస్టులను తీసుకోండి, ఏ ఐడియోలాజికల్తో సంబంధం లేదు, అన్ని రకాల ఎకానమిస్టులు ఏం చెప్తున్నారు, ఇంక్లూడింగ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ పెరగాలి, ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే ఎంప్లాయ్మెంట్ పెరగాలి, ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే ప్రజలకు కొనుగోలు శక్తి పెరగాలి అని. కానీ జరుగుతున్నది ఏంటంటే ప్రొడ్యూసర్కు రాయితీ ఇస్తూ నువ్వు ఎక్కువ ప్రొడ్యూస్ చేయమంటున్నావు, కొనేవాడు లేనప్పుడు ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తే నష్టాలు పెరుగుతాయి, బ్యాంకులు మునుగుతాయి. ఎక్కువ ప్రొడ్యూస్ చేయకుండా రాయితీ తీసుకుంటే వాళ్ళ ఆదాయాలు పెరుగుతాయి కార్పొరేట్ల, ఎకానమీకి అయితే లాభం లేదు కదా. అందువల్ల ఇది 91 నుంచి చూస్తున్నటువంటి తతంగమే కదా, మీరు ఇన్ని రకాల రాయితీలు ఇస్తున్నారు, ఎక్కడ మరి ప్రొడక్షన్ పెరుగుతుంది? అందువల్ల ఇవాళ ఒక వేతనజీవి ఒక నెలకు 100,000 రూపాయలు ఆదాయం పొందితే మీరు 30% ట్యాక్స్ ఇస్తున్నారు, కానీ ఒక కంపెనీకి 20-25% మేము ట్యాక్స్ అంటున్నారు. అంటే ఒక పర్సన్ సంపాదించిన ఆదాయం పైన మీరు 30% పన్నేస్తారు. ఒక కంపెనీ తన అన్ని ఖర్చులు చూపెట్టుకొని ఖర్చులు ఇన్ఫ్లేట్ చేసి అది చేసి ఇది చేసి అన్ని రకాల మ్యానిపులేషన్ చేసినాక వాళ్ళకేమో మీరు 25% ట్యాక్స్ అంటున్నారు. ఇంకా 1 అక్టోబర్ నుంచి కంపెనీ పెడితే అయితే 2023 వరకు వాళ్ళు 17% ట్యాక్స్ ఉంటుంది. మీరు ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద లోయెస్ట్ కార్పొరేట్ ట్యాక్సెస్. అందువల్ల ఇది కార్పొరేట్ల ఆదాయాలు పెంచుతుంది తప్ప ప్రజలకు కొనుగోలు శక్తి పెంచండి. నిజంగానే మీరు ఈ దేశంలో కంపెనీలు కూడా బాగుపడాలంటే చేయాల్సింది ఏంటంటే, ఆ ప్రజల కొనుగోలు శక్తి ఇస్తే, ప్రజలు వస్తువులు సేవలు కొంటుంటే కంపెనీలు ప్రొడ్యూస్ చేసి వాళ్ళు కూడా సంపాదిస్తారు. అది కావాలి, జరగాల్సింది అది. మీరు జరగాల్సింది అది, మీరు జరగాల్సిన పని ఏంటంటే కంపెనీలో లాభాలు రావద్దని అంటలేను, ఖచ్చితంగా లాభాలు రావాలి. కంపెనీలకు ప్రాఫిట్స్ వస్తేనే, కార్పొరేట్లకు లాభాలు వస్తేనే ఎకానమీ డెవలప్ అవుతుంది. కార్పొరేట్లకు లాభం రాకుండా ఎకానమీ డెవలప్ కాదు కదా. సో కార్పొరేట్లకు లాభాలు రావాలనే దాంట్లో నాకు డిస్ప్యూట్ లేదు. లాభాలు ఎలా రావాలి, లాభాలు ఎలా, ఇప్పుడు మనకు లాభాలు ఎలా రావాలి అంటే ప్రజల కొనుగోలు శక్తి పెరగాలి, వాళ్ళు వస్తువులు కొనాలి, సేవలు వినిమయం చేయాలి, దాని ద్వారా కంపెనీ లాభాలు పొందాలి. అది కదా జరగాల్సింది. అదేమీ జరగకుండా నేను కంపెనీలకు పంచి పెడతాను డబ్బులు, మీకు ఇంకా ట్యాక్స్ కన్సెషన్లు ఇస్తాను అంటే, ట్యాక్స్ కన్సెషన్స్ ఇస్తే వాళ్ళు అమ్మగలరా ఎక్కువ వస్తువులు? వాళ్ళు అమ్మ వాళ్ళు కొనటోడు లేకపోతే వాళ్ళు ఎన్ని ట్యాక్స్ కన్సెషన్ అమ్మలేరు కదా, కొనేవాడు ఉండాలి కదా. కొనేవాడు లేకుండా మీరు ట్యాక్స్ కన్సెషన్స్ ఇచ్చుకుంటూ పోతే మీరు అది కంపెనీలు ఎలా లాభాలకు వస్తాయి, కంపెనీలు లాభాలు వచ్చే క్వశ్చనే లేదు. ప్రభుత్వం ఇచ్చినటువంటి రాయితీల్ని దిగమింగడానికి తప్ప దేనికి ఉపయోగపడదు. సో దిస్ ఈజ్ నాట్ ద వే టు హెల్ప్ ఈవెన్ కార్పొరేట్ సెక్టర్. ఈ దేశంలో కార్పొరేట్ సెక్టర్ హెల్ప్ చేయాలి, ప్రోత్సహించాలి, ఎందుకంటే దే ఆర్ వెల్త్ క్రియేటర్స్ అని చెప్తున్నారు కదా. ప్రజలు కాదు వెల్త్ క్రియేటర్స్, ఇవాళ కంపెనీలు వెల్త్ క్రియేటర్స్, అలాగే దే ఆర్ ఎంప్లాయ్మెంట్ క్రియేటర్స్. కానీ వాళ్ళకి ఏ రకంగా లాభం కావాలి అనేదే క్వశ్చన్. ఏ రకంగా లాభం రావాలి, ఒక హెల్తీ వే ఏంటంటే వాళ్లకు ప్రొడ్యూస్ చేయాలి. ప్రొడ్యూస్ చేయాలంటే కొనేవాడు ఉండాలి, ప్రొడ్యూస్ చేసి లాభాలు పొందాలి. మీరు ఒక ఫ్రీగా డబ్బులు పంచడమా, లేదా మీరు కష్టపడు నీకు దాని తగ్గట్టు ఆదాయం ఇస్తానన్నా కరెక్టా? ఒకసారి ప్రభుత్వాలు ఆలోచించాలి. అందువల్ల ఈ 145,000 కోట్లు కార్పొరేట్ల జేబులు నింపడానికి పనికొస్తాయి తప్ప ఆర్థిక మాంద్యం నుంచి బయటపడటానికి పనిచేయదు. ఎందుకంటే ఆర్థిక మాంద్యానికి అసలు సమస్య ప్రజల కొనుగోలు శక్తి, ప్రజల చేతుల్లో ఆదాయాలు లేకపోవడం. ప్రజల చేతుల్లో ఆదాయాలు లేకపోవడం వల్ల మనీ సప్లై లేదు ఎకానమీలో. ఆ మనీ సప్లై లేకపోవడం వల్ల ఇవాళ
అన్సోల్డ్ స్టాక్స్ పెరిగిపోతున్నాయి అన్ని కంపెనీల్లో, దాంతో ప్రొడక్షన్ తగ్గించేసుకుంటున్నారు అమ్మకాలేకపోయారు. సో నువ్వు రాయితీ ఇస్తే ప్రొడక్షన్ పెంచుతారా? ఇప్పుడు ఉదాహరణకు మారుతి కంపెనీ 36% అమ్మకాలు పడిపోయినాయి, 33% ప్రొడక్షన్ తగ్గిపోయింది. ఇప్పుడు నువ్వు రాయితీ ఇస్తావు, ఇన్కమ్ ట్యాక్స్ తగ్గిస్తావు, కార్పొరేట్ ట్యాక్స్ తగ్గిస్తావు, ఒక ప్రొడక్షన్ పెంచుతారా? పెంచకపోతే ఎంప్లాయ్మెంట్ ఎట్లా పెరుగుతుంది? ఎంప్లాయ్మెంట్ పెరగకపోతే ఆర్థిక మంది ఎట్లా పోతుంది? ఎందుకంటే అక్కడ కొనేవాళ్ళు లేనప్పుడు నువ్వు ఎన్ని రాయితీలు ఇచ్చినా పెంచరు కదా ప్రొడక్షన్. కొనేవాడు ఉంటే ప్రొడక్షన్ పెంచుతారు. కొనేవాడిని సృష్టించండి, అది వదిలేసి ఇప్పుడు మీరు అమ్మేవాడికి ఉత్పత్తి చేసేవాడికి ఎన్ని రాయితీలు ఇచ్చినా ఏ లాభం ఉంటుంది?